Sirisilla Patnamloni Nehru Nagar Logala Amavari Aliyamlo, Batukamma Cheerla Pampani Karyakramanni, Purapalaka Sangham Adhyakshuralu, Srimati Jindam Kala Chakrapani Prarambhincharu. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా నేత కార్మికులు వాటి అనుబంధ పరిశ్రమ కార్మికులకు ఉపాధి లభించే విధంగా చొరవ తీసుకుని బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళీ శాఖ ఏడీ అశోక్రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు గుండ్లపల్లి రామానుజం, అరుణ లక్ష్మీనారాయణ, రాపల్లి దినేష్, గుడ్ల శ్రీనివాస్, మాధవీరాజు, గడ్డం చందన, భగవాన్, శ్రీనివాస్ రెడ్డి, బ్యూఖ్యారెడ్డి నాయక్, శైలు శ్రీకాంత్ గౌడ్, లింగంపల్లి సత్యనారాయణ, కురిక్యాల రవి, మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ఈ చీరలో కూడా రాష్ట్ర రాజకీయంగా కూడా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు పంపిణీ చేయడం నిజంగా కూడా మన అదృష్టం. ముఖ్యంగా కూడా మా గౌరవ మంత్రి వర్యులు గారు కూడా చేనేత కార్మికులను ఆదుకోవాలని దృఢపరచుకున్నటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని అదేవిధంగా బతుకమ్మ సందర్భంగా కూడా అందరికీ కూడా ఇవ్వాలన్నటువంటి మంచి దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా మహిళలందరూ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి వార్డులలో కూడా 39 వార్డులలో కూడా వార్డ్ రిసోర్స్ పర్సన్స్ కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆఫీస్ డైరెక్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇక ఉన్నటువంటి అంటే దేశం జీరో తరఫున కూడా మనకు లిస్ట్ రావడం జరిగింది. మీరు వచ్చేటప్పుడు మీకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డు అయినా ఎలక్షన్ కార్డు అయినా మీ దగ్గర ఏదైతే కార్డు ఉంటుందో ఆ కార్డు చూపెట్టినట్టయితే వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు రాకపోయినట్టు ఉన్న సందర్భాలు ఉన్నట్టయితే మీ కుటుంబ సభ్యులకు కూడా మీ యొక్క ఐడెంటిటీ చూపెట్టి కూడా తీసుకుపోవచ్చు. తప్పనిసరిగా కూడా అందరూ కూడా ఇది తీసుకుపోవాలని కూడా కోరుతున్నాను. అదేవిధంగా మనం దాదాపుగా కూడా అంటే లాస్ట్ ఇది 4వ సంవత్సరం 285 రకాలైనటువంటి చీరలు కూడా మనం ఈ సంవత్సరం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా తప్పనిసరిగా కూడా అందరూ తీసుకోవాలని కూడా కోరుచు.